ప్రైవేటైజేషన్ ను అవుట్ సోర్సింగ్ ను కంప్లీట్ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొన్న డైరెక్టర్ల సమావేశంలో ఒక్కొక్క మేనేజర్ వారు ప్రజెంటేషన్ చేస్తే బాయిలో ఇంకెవరు అండర్ గ్రౌండ్ బాయిలో పనిచేసే పర్మనెంట్ వర్కర్స్ ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో ఏ టు సి వారి యొక్క శ్రేణులను పెట్టుకొని సింగరేణి వ్యాప్తంగా నిరసనలు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేశాం. ఈరోజు గుర్తింపు కార్మిక సంఘం పాత్ర ఏందని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు యొక్క అవుట్ సోర్సింగ్ విధానానికి ప్రైవేట్ దానికి ఆమోద ముద్ర వేయడానికి మిమ్మల్ని గెలిపించారని అడుగుతా ఉన్నాం. వాళ్ళ స్పందన లేదు కాబట్టి కార్మిక అర్థం చేసుకోవాలి. ఈరోజు అది కాదు అంతర్గత ఖాళీలు నింపకపోయినా అడిగే పరిస్థితి లేదు. సింగరేణిలో స్ట్రక్చర్ సమావేశాలు డైరెక్టర్ పా చైర్మన్ లెవెల్లో జేసీసీ సమావేశాలు సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగులు జరగాలి. నిజంగా జరగాలంటే ఈ 8 ఏళ్ల కాలంలో సుమారుగా 30-40 జరగాలి. కానీ టీబీజీ కేసు నాయకుడు సూటి ప్రశ్న ఎన్ని జరిగినాయి మీరు ఏమేమి ఒప్పందాలు చేసినామని అడుగుతా ఉన్నాం. నిజంగా జరగగలిగితే ఒక్కొక్క సమావేశంలో 4-5 సమస్యలు పరిష్కారం చేసినా కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేది. ఒక ఉదాహరణ, ఈరోజు శ్రీరాంపూర్లో ఇంటి కిరాయి విషయంలో ఏ టు సి ఆందోళన 3-4 సార్లు నుంచి నిరాహార దీక్షలు చేసినాయి. ఈరోజు నిజంగా నిరాహార దీక్షలో ఇంటి కిరాయి అనేది న్యాయమైందా కాదా కోరిక, మరి టీపీసీ కేసు సంబంధించిన పాత్ర ఏంది, వాళ్ళు అడగాలా లేదా, నిజంగా చేసే అగ్రిమెంట్ అయితే ఇది యూనియన్కి పేరు కాదు కదా, వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. సుమారు 3000 మంది పైచీలకు ఈరోజు హెచ్ఆర్ఏ లేకుండా 10% అర్హత ఉన్నా వాళ్ళకి రాని పరిస్థితిలో ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఈరోజు మేనేజ్మెంట్ విధానం కూడా అర్థం చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఈరోజు మేనేజ్మెంటు వారికి రావాల్సిన ఏదైనా ఉంటే వెంటనే వాళ్ళు రిప్లైన్ చేసి తీసుకుంటారు. కార్మికులు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి హెచ్ఆర్ఏ విషయంలో ఆందోళన చేస్తే సీరు మా ప్రధాన కార్యదర్శి గారిని బలవంతంగా అరెస్ట్ చేసి ఆయన మెమరం తీసుకోమని తీసుకునే పరిస్థితి కనబడతలేదు. ఇది అప్రజాసామ్య చర్య. వెంటనే కార్మిక వర్గం కూడా నిలదీయాలి గుర్తింపు కార్మిక సంఘాన్ని. నిజంగా చెప్పాలంటే నిజంగా మేము బావిల మీదకి వచ్చినప్పుడు అడగాలి. వాళ్ళకు ఒకటే ఒక ధ్యాస ఉన్నది మేనేజ్మెంట్కు, అదేవిధంగా గుర్తింపు కార్మిక సంఘానికి లోపాయకరంగా అగ్రిమెంట్ ఉంది. మీరేమైనా చేసుకోండి, ఎన్నికలు మాత్రం ఇప్పుడు పెట్టద్దు, 4 ఏళ్ల తర్వాతనే పెట్టండి. మళ్ళీ మా కేసీఆర్ని పెట్టి మేమేదో మాయమాటలు చెప్పి గెలిపించుకుంటాం కానీ మధ్యలో ఎన్నికలు పెట్టొద్దని చెప్తాను. కానీ కేంద్రం చెప్పిన ఆర్ఎల్సీ ప్రకారం 2 సంవత్సరాలే ఉండాలి, 3 సంవత్సరాలే ఉండాలి. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4వ సంవత్సరం అడుగుపెట్టినా ఈరోజు కార్మిక సంఘం ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు. అందుకనే ఏటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము ఒకటే కార్మికుల పక్షాన్ని ఉంటాం. మేము ఎప్పుడైనా కార్మికుల పక్షాన్ని ఉంటాం, సంస్థ యొక్క మనుగడ పెంచడానికి ప్రయత్నం చేస్తాం, ఉత్పాదక కోసం కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు కార్మికులకు మాత్రం అన్యాయం జరగాలి, మేనేజ్మెంట్ మాత్రం బాగుండాలని టీబీజీ కేసు వైఖరిని సింగరేణి కార్మిక వర్గం గర్హించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం టోకు ధరలుగా ప్రైవేట్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూరగాయలకు అమ్ముతా ఉన్నది. అందుకనే 26 తారీఖున రైతులకు సంబంధించి, ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకానికి సంబంధించి 26 తారీఖున భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. అందులో సింగరేణి కార్మిక వర్గం వాళ్ళ విధులను నల్లబ్యాడ్జి పెట్టైనా బయట అయినా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకనే కేంద్రం రాష్ట్రం కలిసి ఈరోజు తోడు దొంగలుగా ప్రభుత్వ ధనాన్ని లూటు చేస్తూ ఉన్నాయి. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఒక కుటుంబం ఉంటే తల్లిదండ్రులను సంపాదించిన ఆస్తిని కొడుకు కనుక అమ్మి కిదో పెట్టి నష్టం చేస్తే వాళ్ళని ఏమంటారంటే దుబారా అంటారు, చాతగాని కొడుకు అంటారు. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చాతనారి దద్దమ్మ. ఈరోజు నిజంగా తరతరాలుగా మనం సంపాదించుకునే ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆస్తులను టోకు ధరలో అమ్మేస్తూ ఉన్నాడు. నిన్న పేపర్లో చూస్తే ఈరోజు మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆస్తులు కూడా అమ్మేస్తూ ఉన్నాడు. అందుకని ఈ అమ్మకాలను బంద్ పెట్టకపోతే డెమోక్రటిక్గా అర్థం చేద్దాం అడ్డుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గుణపాఠం చెప్తామని ఏ టు సి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా హెచ్చరిస్తా ఉన్నాం.